వెల్కమ్ బ్యాక్ టు మనసేవా టీవీ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ ఒకసారి రివ్యూ అయితే T20 రివ్యూ అయితే చూద్దాం. ఇది ఢిల్లీలో జరగబోతుంది మ్యాచ్. అయితే ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాట్సాప్లో షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ అయితే చేయండి. ఒక క్వశ్చన్ అర్థం చేసుకోండి, వాట్సాప్ గ్రూప్లో 10 మందికైనా షేర్ చేస్తే మా ఛానల్ క్రికెట్ అనాలిసిస్ చెప్తుంది అనేది అందరికీ తెలుస్తూ ఉంటుంది. టాపిక్ అయితే మనం అయితే వెళ్ళిపోదాం. అయితే టాపిక్కి వెళ్ళిపోవడం ముందు ఒక్క విషయం తెలుసుకుంటే ఢిల్లీ ఫిరోజ్షా స్టోరియా స్టేడియంలో మాత్రం జరగనుంది. ఒక విషయం అర్థం చేసుకుంటే టీమిండియా ఈ పిచ్ చాలాసార్లు బౌలింగ్ అయితే అనుకూలించింది. ఒక విషయం అర్థం చేసుకుంటే నైట్ కాబట్టి మొత్తం మంచుతో కూడుకున్న వర్షం అయితే కురుస్తుంది, మంచు మొత్తం కురుస్తూ ఉంటుంది, పిచ్ అంతా కూడా తడితడిగా మారిపోతూ ఉంటుంది. ఒక విధంగా చెప్పుకుంటే ఇదంతా బౌలింగ్ పిచ్ గానే చెప్పుకోవచ్చు, ఎందుకంటే మంచు కురుస్తుంది కాబట్టి బ్యాట్ అనేది కొడుతూ ఉంటే అసలు వెళ్ళదు కాబట్టి. ఎందుకు అంటే మొత్తం మీద వికెట్ల మీద పడుద్ది, అవుట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మన టీమిండియా మాత్రం బౌలింగ్ ఫస్ట్ ఎంచుకుంటే బెటర్ అనేది నా ఆప్షన్. ఎందుకంటే బ్యాటింగ్ ఎంచుకున్నా సరే అత్యధికంగా స్కోర్ కొట్టి ఇవ్వాలి. బంగ్లాదేశ్ అంత తక్కువ ఏమి కాదు, పసికోన జట్టు అయితే కాదు, పసికోన అయితే అసలు కాదు. ఎందుకంటే ముందు ముందు మ్యాచ్లు అయితే ఆడి గెలుచుకునే ఉన్నాయి. కొంచెం టీమిండియాకి టెన్షన్ అయితే స్టార్ట్ అయింది. టీమిండియాకి బంగ్లాదేశ్ అయితే సవాళ్ళు అయితే వీస్తూ ఉంది. అటు టీమిండియా మొత్తం అయితే చూసుకుంటే టీమిండియా కూడా సవాళ్ళు అయితే బంగ్లాకి అయితే వీస్తూ ఉంది. అటు కోహ్లీ కూడా విశ్రాంతి అయితే తీసుకున్నాడు. అటు నుండి వచ్చేసి రోహిత్ శర్మ కెప్టెన్ వ్యవహరిస్తూ ఉన్నాడు, మంచి కెప్టెన్ అని కూడా చెప్పుకోవచ్చు. టీమిండియా అనుకూల పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. టీమిండియా మాత్రం 90% మాత్రం విన్నింగ్ పర్సెంట్ అయితే ఇక్కడ ఉంది, 10% మాత్రం బంగ్లాదేశ్ ఉంది. ఒక విషయం తెలుసుకుంటే ప్రతి మ్యాచ్ కూడా టీమిండియాకి అయితే బంగ్లాదేశ్ ఒక టెన్షన్ వాతావరణాన్ని అయితే క్రియేట్ చేస్తూ ఉంది. ఇది మాత్రం నే ఒత్తిడిని అయితే జయిస్తే మన టీమిండియా అయితే విజయాన్ని అయితే స్టార్ట్ చేస్తే. ఒకసారి బలబల చూసుకుంటే టీమిండియా వచ్చేసి 3 కొత్త వాళ్ళు అయితే తీసుకున్నాడు. మొత్తం ఒక విధంగా చూసుకుంటే టీమిండియా రోహిత్ శర్మ, ధావన్, అటు వచ్చేసి పాండే, లేకపోతే అయ్యర్నైనా ఎంచుకోవచ్చు. అయ్యర్ అయితే బెటర్ అనేది నా ఆప్షన్, ఎందుకంటే బౌలింగ్ వచ్చేసి చాలు క్రోనల్ పాండ్యా కూడా ఉన్నారు, బౌలింగ్లో కూడా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఒక విధంగా చెప్పుకుంటే బంగ్లాదేశ్ కూడా వచ్చేసరికి శాన్సాన్, ముస్ఫుల్ రహీమ్, ఈ ప్రత్యేకించి రహీమ్ కూడా బౌలింగ్ కూడా చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ ప్రతిసారి అవుట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి, ఎక్కువసారి ఇతను బౌలింగ్లోనే అవుట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. టీమిండియా మాత్రం ఇతను అయితే ఇది ఎదుర్కోవాలి. ముందు ముందు మాత్రం చూసాము ఈ రహీమ్ గట్టి పోటీని అయితే టీమిండియాకి అయితే ఎదుర్కొంది. అటు శంకర్, నయీము, అటు వచ్చేసి దాసు చాలా ఎక్సలెంట్గా బ్యాటింగ్ అయితే చేస్తూ ఉన్నారు, ఎందుకంటే ఇదందరూ కూడా సీనియర్ ప్లేయర్స్గా కూడా చెప్పుకోవచ్చు. అయితే బంగ్లాదేశ్ అయితే బలంగానే ఉంది, అటు కానీ టీమిండియాకి అయితే ఎక్కువగా విన్నర్ అయితే ఛాన్స్ అయితే ఉన్నాయి. మరి చూడాలి టీమిండియా ఎలా విన్ అవుద్ది అని చూడాలి, ఎందుకంటే ఈ మ్యాచ్ అయితే నైట్ అయితే అవ్వబోతూ ఉంది. నైట్ 7 గంటల అయితే కొంచెం మంచి అయితే కురుస్తూ ఉంటుంది. మరి నైట్ 2 సెకండ్స్కి అయితే బాగా ఇవి మంచి అయితే కురుస్తుంది, ఎలా విన్ అవుద్ది ఏమిటి అనేది మనం చూడవలసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది అనాలిసిస్. ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాట్సాప్లో షేర్ చేసి మామూలుగా అయితే సపోర్ట్ అయితే చేయండి. అయితే ఒక క్వశ్చన్ అయితే అర్థం చేసుకుంటూ వాట్సాప్లో మాత్రం 10 మంది కింద షేర్ చేసి మామూలు